నిర్వికారుడై, నిర్వికారుడు అంటే మనకి వికారములు ఉంటాయి. నేను తరచూ మీకు ప్రస్తావన చేస్తుంటాను, ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు సమస్త జీవులకు 6 వికారములు ఉంటాయి. ఇవి షడ్వికారములు అంటారు. కాలములో ఏదైనా వచ్చిందనుకోండి, దానికి పుట్టినటువంటి తేదీ అని ఒకటి ఉంటుంది. పుట్టిన తేదీ అన్నది పడినది అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది షడ్వికారములకు లోనైపోతుంది. ఈ భావన మీ మనస్సులో బాగా రూఢమైందనుకోండి, బాగా పూనుకుందనుకోండి, అసలు సగానికి సగం లోకం పట్ల ఉండేటటువంటి తాదాత్మ్యత తగ్గిపోతుంది. ఇది కేవలం వినడానికి విన్నారనుకోండి, దీనివలన వచ్చేటటువంటి ప్రయోజనం తక్కువగా ఉంటుంది. ఇది బాగా లోపల జీర్ణమైందనుకోండి, మీకు అనేక విషయాలు అర్థమవుతాయి. మీరు ఒక్కసారి గమనించండి, షడ్వికారములలో ఇక పూర్వం మీరు ఆ వస్తువుని చూడలేదు, కానీ ఆ వస్తువు, ఆ ప్రాణి, ఆ జీవుడు ఒకనొక కాలమునందు ఈ లోకములో పుట్టింది. కాబట్టి ఇప్పుడు దానికి జన్మము అన్న తేదీ ఒకటి వచ్చింది కాలంలో. సరే, కాలం అన్నది యథార్థమా అంటే, బీజస్యంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం అన్నారు శంకరాచార్యులు వారు. ఆ తత్వ పరిశీలనాన్ని పక్కన పెడితే ఒక జన్మ తేదీ ఉంది. ఈ జన్మ తేదీలో ఒక ప్రాణి కనపడగానే శాస్త్రం అంది 6 విషయాలు గుర్తుపెట్టుకో. ఇక పూర్వము లేనిది పుట్టినది. పుట్టినది మీరేమనాలి, ఎవరో పిల్లాడు పుట్టాడు, వాడు ఏడుస్తున్నాడు, ఆ పిల్లాడు ఉన్నాడండి. పుట్టిన పిల్లాడు ఏడవలేదు. అయ్యో ఏమిటి పిల్లాడు ఏడవట్లేదు అని కదిపి చూశారు. కదిపి చూస్తే డాక్టర్ గారు వచ్చారు, స్టెత్ పెట్టారు, ఊపిరి తీయట్లేదు, నల్లగా అయిపోయి ఉన్నాడు. అయ్యో అమ్మ, నీకు మృత శిశువు జన్మించాడు అని. కాబట్టి పుట్టినది, అసలు రెండో వికారం ఉంటుంది, ఉన్నది భవతి అనగా ఈ లోకములోకి వచ్చినప్పుడు అది ఉన్నది. అసలు ఉన్నది అని మీరు అనాలంటే అక్కడే శివ శబ్దం ప్రారంభం, మంగళత్వం. ఉన్నది, ఉన్నది అలాగే ఉండాలా? అలా ఉండదు, పెరగాలి. పెరిగినది, పెరిగినది పెరుగుతూ వెళ్ళిపోతుందా? నేనున్నాను ఎవరి మీదో ఎందుకు పెట్టి చెప్పాలి? కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం ఒక డేటు, ఈ డేట్ చెప్తే ఏమవుతుందంటే అదో పుట్టినరోజు అనుకుని చాలామంది పాపం ఇచ్చేసి చాలా అలవాటు చేస్తున్నారని భయం వేస్తుంది నాకు ఆ డేట్ చెప్పడానికి. ఏదో 14/7/1959 ముందు ఈ శరీరం లేదు, 14/7/1959 ఈ శరీరం వచ్చింది. కాబట్టి ఈ శరీరం వచ్చినది ఉన్నది, ఏడిచింది అమ్మ కడుపులోంచి వచ్చి. అలాగే ఉందా, మా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా? పెరిగినది. అబ్బో ఎంత ధ్వజస్తంభం, అంత పెరిగిపోయింది ఈ శరీరం. పెరిగినది ఇలా పెరుగుతూ ఉంటుందా? ఉండదు. తరిగినది. మీరు నన్ను ఒక 20 సంవత్సరాల తర్వాత చూశారనుకోండి, ఇది తరిగిపోతుంది, ఈ శరీరం వదిలిపోయి క్షీణించిపోవడం ప్రారంభమైపోతుంది. తరిగినది. తర్వాత ఆయనేనైనా అనవలసి వస్తుంది, మార్పు చెందినది. బాగా క్షీణించిపోయి ఇప్పుడున్నంత శరీరం ఉండదు. అయ్యో బాబోయ్, అప్పుడు ఎంత ఉండేవారండి మనిషి, ఆయన ఈయన అటుకంత అయిపోయారండి అంటాం. కాబట్టి మార్పు చెందినది, తరిగినది. ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత నశించిపోయినది. ఏది శరీరం? అంత్యేష్టి సంస్కారం చేయబడిపోతుంది. కాబట్టి ఈ 6 వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. జన్మ తేదీ ఉన్నది, చిత్త చివర వికారమునకు కూడా సమయం ఉన్నది. ఈ మధ్యలో ఈ 6 వికారములు నడుస్తుంటాయి. ఈ 6 వికారములన్నవి లేనిది ఎవరైనా ఉన్నదా? ఉన్నది. అలా ఉన్నదేదో అదే శివ. అది కాలములో పుట్టలేదు, కాలములో పెరగలేదు, కాలములో ఉండలేదు, కాలములో తరగదు, కాలములో నశించదు. ఎవరి నుండి వచ్చినదో, ఎవరి ఎందు పెరిగినదో, ఎవరి ఎందు లయించిపోతున్నదో వాడు మాత్రం అలా ఉండిపోతున్నాడు. మేకలు వేయించన్నను భాసురముగనొక్క కోటి పర్ణం వెక్కున్ ఆ కోతులు వేయించన్నను కోకోయని కొంకినక్క కోయని కూచన్నంటారు జానపదులు. అందరూ వస్తారు, వెళ్ళిపోతాయి లోకాలన్నీ. చిట్ట చివరికి వెళ్ళిపోయిన లోకాలన్నీ ఎవరిలోకి వెళ్ళిపోయాయి? వాడు లయించిపోతాడా? వాడు లయించిపోడు. వాడిల్లోకి అన్నీ వెళ్ళిపోయి వాడు ఉండిపోతున్నాడు. అలా ఉండిపోయిన వాడెవడు? వాడు పరబ్రహ్మము, వాడికి శాశ్వతుడు, వాడికి కదలిక లేదు. వాడు ముందున్నాడు, చివరా ఉన్నాడు. అలా ఉన్నవాడెవడో వాడు నిర్వికారుడు, వాడికి వికారములు లేవు. వాడికి వికారం లేదు కాబట్టి వాడు ఎలా ఉంటాడు? వాడి జుట్టు తెల్లబడదు కదండి, వాడికి ముసలితనం లేదు, కాలము లొంగదీయలేడు కాబట్టి ఇప్పుడు వాడు నిత్యయవ్వనుడు. అందుకే శివుడి గురించి చెప్పినా, అమ్మవారి గురించి చెప్పినా మనం ఏం చెప్తామంటే నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం అంటాం. ఈ శ్లోకం మా ముత్తాతగారు చెప్పారు, అప్పుడు నవయవ్వనులేవాళ్ళు. మా తాతగారు చెప్పారు, అప్పుడు నవయవ్వనులేవాళ్ళు. మా ముత్తాతగారు వెళ్ళిపోయారు, మా తాతగారు వెళ్ళిపోయారు,
మా తండ్రి గారు చేశారు కొంతకాలం ఆ శ్లోకాలు, మా తండ్రి గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను చేస్తున్నాను. నేను చెప్పిన నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరా శ్లిష్టవ పుత్తరాభ్యాం. అదేమిటండి, మా ముత్తాతగారు, తాతగారు, తండ్రి గారు, నేను నాలుగు తరాలు మారిపోయాయి, ఇంకా నవ యవ్వనాభ్యాం మీనా ఆ శ్లోకం మార్చద్దా, వృద్ధాప్యం రాదా? రాదు. ఎందుకు రాదు? మీరు కాలమునకు వశులై కాలమునందు మార్పు మీకు వస్తుంది. కాలస్వరూపములో మీ ఎందు మార్పులు తెచ్చేవాడు ఎవడున్నాడో వాడు మార్పునకు అతీతుడుగా సాక్షిగా ఉన్నాడు. కదిలే వస్తువుకి కదలని వస్తువు ఆధారమై ఉంటుంది, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కదిలే వస్తువుకి గడియారానికి ఉన్నటువంటి పెంజూలం ఊగాలనుకోండి, పెంజూలంని పట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఊగకూడదు. స్ప్రింగ్ కూడా ఊగడం మొదలెట్టింది అనుకోండి, ఇంకేంటి, అలా ఊగదు. స్ప్రింగ్ నిలకడగా ఉంటుంది, పెంజూలం ఊగుతూ ఉంటుంది. ఒక కదిలే వస్తువుకి, ఒక కదలని వస్తువు ఎప్పుడూ కూడా ఆధారమై ఉంటుంది. వికారములు కలిగిన జగత్తుకు ఏది వికారములకు అతీతమై ఉన్నదో అది ఆధారమై ఉన్నది. దానియందే ఈ సమస్త జగత్తు పుట్టి పెరిగి లయించుచున్నది. అటువంటిదేదో అది వికారాతీత స్థితి కలిగినటువంటి పరబ్రహ్మము. దానిని నువ్వు ఒక నామవాచకంతో పిలవాలనుకుంటే శివ అని పిలవవచ్చు. కాబట్టి ఇప్పుడు శివశబ్దం ఎవరిని చెప్తోంది? పరబ్రహ్మాన్ని చెప్తోంది. ఇప్పుడు ఆయన ఎలా ఉంటారు? నిర్వికారమై నిరంజనమై, ఇదే కదండి శివకవచం మాట్లాడుతుంది పూర్వభాగంలో. ఆయన యొక్క స్థితిని ఆయన ఎలా నిర్వికారుడై ఉంటాడో చెప్తుంది. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడుతుందా? వికారము పొందుతున్న జగత్తు మీకు కనపడుతుంది, కానీ వికారములు పొందుతున్నటువంటి జగత్తుకి తను ఆధారముగా ఉన్నవాడు మీకు కనపడతాడా? కనపడడం. ఈయనకి ఒక రూపం తీసుకొచ్చి చూస్తే ఎలా ఉంటాడు అంటే, అమరకోశంలో ఎంత అందంగా మాట్లాడాడో చూడండి అమరసింహుడు. పరమానంద రూపత్వ, ఆయన పరమానందమును పొందుతూ ఉంటాడు. ఎందుకని, మన అందరికీ సుఖ దుఃఖాలని బంధాలు ఉంటాయి, ఎప్పుడూ ఆనందంతో ఉండం. ఆయన, ఆయనకి వికారాలు ఏమీ లేవు, అందుకని ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఎక్కడుంది పరమానందం? బయట ఉన్న వస్తువుల వల్ల ఆనందం కాదు, లోపలే ఉంది ఆనందం. ఆ ఆనందంతో తన్మయాన్ని పొందుతూ ఉంటాడు. అది నోటితో చెప్పడం కుదరదు. ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే, పద్మాసనం వేసుకుని చేతులు రెండు ఇలా పెట్టుకుని కన్నులు ఇలా అరమోట్పు కన్నులతో ఉండి తనలో తాను రమిస్తూ కనపడుతుంటాడు. శంకరుడి యొక్క ఫోటో మీరు చూశారనుకోండి, చూస్తే ఆయన అరమోట్పు కన్నులతో కూర్చుని సంతోషంతో ఆనందంతో ఉన్నట్టుంటాడు. ఇందులో ఇంకా లోకరక్షణ హేతువుగా అభయముద్ర పట్టినట్టుగా ఉండి ఆయన అరమోట్పు కన్నులతో ఆనందంతో రమించిపోతున్నట్టుగా ఉంటుంది శివస్వరూపం. అంటే ఘనీభవించినటువంటి ఆనంద స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ నిత్యానందము ఏది ఉన్నదో దాన్ని రాశీభూతం చేస్తే అదే శివ. కాబట్టి ఇప్పుడు పరమాత్మ యొక్క స్వరూపమేమి? ఆనంద ఘనమే పరమాత్మ. కాబట్టి ఇప్పుడు ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ ఆనందపడిపోతూ ఉండేవాడెవరో, అంటే కదలిక ఉండదు ఇంకా మనస్సులో, అన్ని అరికట్టి లోపల ఉన్నటువంటి ఆనందంతో తాను కలిసిపోయి తానే చిదానంద రూపుడై ఉంటాడు. దీనికి మీకు పోలిక చెప్పాలంటే ఒక్కటే ఒక్కటి కుదురుతుంది. మనం కదులుతున్నటువంటి తరంగములు కలిగిన సరోవరాలం మీరు చూడండి. అందుకే నిద్ర లేవగానే ఏది ప్రారంభమవుతుంది పనిచేయ మీకు ప్రారంభంలో నిద్ర లేచారు అనగానే, నిద్ర లేవడం అంటే ఏమిటో తెలుసా అండి? శరీరం లేవడం కాదు, ముందు ఏది లేస్తుందో తెలుసా? పరమాత్మతో రమిస్తున్నటువంటి మనస్సు విడివడుతుంది. విడివడి అది సంకల్ప వికల్ప సంఘాతం, అది వెంటనే ఒక ఆలోచన మొదలెడుతుంది. మొదట ఆలోచన ఏంటి? తెల్లవారిపోయింది. ఈ తెల్లవారిపోయిందన్న మొట్టమొదటి ఆలోచన అది చెయ్యగానే నిర్మలంగా ఉన్నటువంటి నీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక చిన్న రాయి తీసుకుని ఇలా వేశారనుకోండి, అదేం చేస్తుందంటే ఇలా ఒక తరంగం కదులుతుంది, కదిలి అలా వెడుతుంది. ఇది ఒక్కటే వెళ్ళదు, ఇది వెడుతూ ఇంకో తరంగాన్ని తయారు చేస్తుంది, ఇంకో తరంగాన్ని తయారు చేస్తుంది. అలా కదులుతూ తరంగాలు తరంగాలుగా ఒక కదలిక రాగానే ఇంకో కదలిక వస్తుంది. తెల్లవారిపోయింది, ఇవాళే నువ్వు శివమహాపురాణం మొదలెట్టాలి, ఇవాళే నువ్వు ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారి ఆశీర్వచనం చెయ్యాలి, చూసావా తెల్లవారిపోతుంది గబగబా సంధ్యావందనం చెయ్యాలి, ఒకదాని వెనక ఒకటి సంకల్పాలు వచ్చేస్తాయి. ఇవి సుఖములకు దుఃఖములకు కూడా హేతువులు అవుతుంటాయి. ఈ సంకల్పాతీతుడై సంకల్పములు దేనిలోంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై ఆనంద ఘనమై కూర్చున్నవాడెవరో వాడు పరమాత్మ, వాడు శంకరుడు.
కాబట్టి శివుడు ఆయన ఇక్కడే సమస్తాన్ని చూస్తుంటాడు. అటువంటి ఆనంద ఘనమునకు శివ అని పేరు. ఇప్పుడు దీనివల్ల మీకేం తెలుస్తోంది? మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనమేమి? ఆ ఆనందము మీరే అగుక. అటువంటి ఆనంద స్వరూపులుగా మీరు మారడమే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం. దానికే మోక్షము అని పేరు. కాబట్టి ఇప్పుడు అటువంటి మోక్షస్థితిని పొందాలనుకున్న వాళ్ళకి ఎవరు ఆరాధ్య దైవము? శివుడే. కాబట్టి శివ శివయోగోధ్యేయ శివంకర. కాబట్టి ఏమండి మీరు చెప్పింది బాగుంది, కానీ మేము గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా, మాకు భార్య బిడ్డలు ఉన్నారు కదా, మాకు సంకల్పాలు ఏవి వద్దు అని మేమందరం కూడా ఇలా ముక్కు మూసుకుని లేచిన దగ్గర నుంచి ఏదో సంధ్యావందనం చేసుకుని ఒక పూజామందిరంలో ఇలా కూర్చుండిపోతే మనస్సుని అంతర్ముఖం చేసే ప్రయత్నం చేస్తూ ఏదో లోపల ఉన్నటువంటి ఆ వస్తువుని కనిపెట్టే ప్రయత్నం చేస్తూ మేము ఉండిపోతే నా భార్య పరిస్థితి ఏమిటి, నా పిల్లల పరిస్థితి ఏమిటి? అసలు మరి గృహస్థాశ్రమంలో ఉండి కొన్ని కోరికలు అంటూ ఉంటాయి కదా, మరి తప్పదు కదా. అప్పుడు ఈ స్వరూపాన్ని పట్టుకుంటే ఉపయోగమే ఉండదు. ఆయన ఇంకేమి అలా కోరికలు తీర్చడం అలా ఏమి ఉండదా? కేవలం ఆనందం మోక్షం ఇచ్చే నా పరిస్థితి కాదు కాదు. అమరకోశం అంది వెంటనే మండి, చేరతే సజ్జన మనం స్వస్మిన్నితివా. ఈయన ఎందు సజ్జనుల యొక్క మనస్సు రమించుచుండును. ఈ మాటని మీరు చాలా గట్టిగా పట్టుకోవాల్సింది. మీకు చూడండి, నేను ఇంతకన్నా మీకు ఉదాహరణ చెప్పడానికి సాధ్యం కాదు. ఇంకా వంటింట్లో ఒక పంపు ఉంటుంది, బాత్రూంలో ఓ పంపు ఉంటుంది, వరండాలో ఒక పంపు ఉంటుంది వాష్ బేసిన్ దగ్గర. మీకు ఇంకా అవసరం అనుకున్నారనుకోండి, ఏదో మీరు భోజనాలు చేసే గదిలో చేతులు కడుక్కోవడానికి ఓ పంపు ఉంటుంది. ఇన్ని పంపుల్లోనూ మీకు ఏకకాలమునందు ఎక్కడ విప్పినా నీళ్లు రావాలనుకోండి, ఏది నింపాలి? ఏ పంపు కొట్టంలో పంపు కొట్టంలో నీళ్లు పోస్తారా? ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోనూ నీళ్ళు వచ్చినట్టు శివస్వరూపాన్ని పట్టుకుంటే అది ఏ రూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనస్సు ఇష్టపడిన ఏ విధానంగా ఒక్కదాన్ని మీరు పట్టుకుని రమించిపోవడం ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తాన్ని ఇస్తుంది. అలా ఇవ్వగలదు, దానికి ఆ శక్తి ఉన్నది, అది మిమ్మల్ని కాపాడుకుని వస్తుంది. మీరు చూడండి, గొడుగు ఒక్కటి ఇలా పట్టుకున్నారండి, ఇలా గొడుగు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇలా గొడుగు పట్టుకు వెళ్ళిపోతుంటే బయట మంచి ఎండ కాసింది. ఇప్పుడు ఆ గొడుగు మిమ్మల్ని రక్షిస్తుందా రక్షించదా? రక్షిస్తుంది. మీరు వెళ్ళిపోతుండగా మంచి మబ్బు పట్టి వాన ప్రారంభమైంది, గొడుగు రక్షిస్తుందా రక్షించదా? రక్షిస్తుంది. వాన తగ్గిపోతోంది, ఇంకా కొద్దిగా ఎండ వస్తే బయలుదేరదాం అనుకుని మీరు చెట్టు కింద నించున్నారు. ఒక పక్షి పైనుంచి రెట్ట వేసింది, మీ మీద పడకుండా గొడుగు రక్షిస్తుందా రక్షించదా? రక్షిస్తుంది. ఒక గొడుగు మీకు శీతలము నుండి, ఉష్ణము నుండి, జలధార నుండి, పచ్చి రెట్ట నుండి, ఇన్నిటి నుంచి కాపాడినప్పుడు పరమాత్మని పట్టుకున్న వాడి కోరికలు కూడా అన్ని భంగులా తీరుతాయి. మీకు ఏది కావాలో అది వాడు ఇవ్వగలడని మీరు ఎలా అనుకోవట్లేదు? అచేతనమైన ఒక గొడుగు మీకు ఇన్నింటిని ఇవ్వగలిగినప్పుడు మీరు పట్టుకున్న పరమాత్మ మీకు ఏది అవసరమో అది మీకు ఇవ్వడని మీరు ఎలా అనుకుంటున్నారు? మీకు ఏది కావాలో మీరు అడగక్కర్ లేకుండా మీకు తీరుస్తాడు, అది గొప్ప. మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి, మీరు అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదండి. మీరు వెళ్ళి అడిగారనుకోండి, వెంటనే మీరు జీవితంలో చాలా దిగజారిపోయిన వ్యక్తులు అయిపోతారు. ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇది లేదండి, నన్ను మీరు కొంచెం అనుగ్రహించి నాకు ఇది కలిగేటట్టుగా మీరు చెయ్యండి అని అడిగారనుకోండి, వాచికంగా నోరు విప్పి ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇప్పించండి అని అడిగినప్పుడు ఆత్మహత్యా సదృశమే, వాడు చచ్చిపోయినంత బిడియపడిపోతాడు. ఎవరు శీలమున్నవాడు బెంగ పెట్టుకుంటాడు, నోరు విప్పి అడగడమా, వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అని ఎలా అడగను అంటాడు, అడగలేడు. అందుకే మనకి పూర్వకాలంలో మీకు తెలుసో తెలీదో, మీసంలో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేవారు. మీసంలో వెంట్రుక తాకట్టు పెడితే అప్పు ఇవ్వడం ఏంటండి? అంటే వాళ్ళ రోషానికి చిహ్నం అది. ఎన్నడూ నేను ఒకరిని చెయ్యి అడగలేదురా, చెయ్యి జాపి అడగలేదు, అటువంటి వాణ్ణి నిన్ను అడుగుతున్నాను. నేను ఇంత సిగ్గుపడిపోయాను దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ఈ వెంట్రుక ఒకటి నీ దగ్గర పెట్టుకో, మళ్ళీ తీర్చిన నాడు ఈ వెంట్రుక తీసుకెళ్తాననేవాడు. వాడి రోషానికి వాడి శీలానికి ఆ వెంట్రుకని ప్రాతిపదికగా తీసుకుని అప్పించేవారు పూర్వం. అందుకే నా మీసంలో వెంట్రుక తాకట్టేశాననేవారు పూర్వం. కాబట్టి ఒకరి దగ్గరికి వెళ్ళి అడగడం అంటే అంత చిన్నతనం. పరమాత్మ అయినా మిమ్మల్ని అలా చిన్నబుచ్చి ఇస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు? గొడుగు పచ్చి రెట్ట నుంచి నన్ను కాపాడు, వాన పడితే కాపాడు, ఎండగా ఉంటే కాపాడు, పైనుంచి ధూళి పడకుండా కాపాడు, ఓ గడుగా నన్ను రక్షించు అని మీరంతా స్తోత్రం చేసి వేసుకుంటున్నారేంటి?
ఇలా విప్పిలా పట్టుకుంటే అంతే రక్షించేయడం దాని ప్రయోజనం. అలా మీరు శివస్వరూపాన్ని పట్టుకుంటే ఎలా పట్టుకున్నా సరే, అంటే ఎలా పట్టుకోవాలండి, అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, లేకపోతే దాని స్వరూపం బాగా తెలుసుకోవాలా, అర్థం అవ్వాలా, కాదు. మీ మనస్సు ఏదో ఒక విషయంలో రమించింది అంతే, అది చాలు మిమ్మల్ని మీకు రక్షణ కల్పించడానికి అది హేతు అవుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు దాని వలన దీని వ్యాఖ్యానాన్ని బాగా పట్టుకోగలుగుతారు. నాయనార్లని మళ్ళీ నేను ఏదో లౌకికమైన ఉదాహరణ ఎందుకు తేవాలి, మనకి 63 నాయనార్లు ఉన్నారు, అంటే శివుని యొక్క అనుగ్రహము చేత తరించిపోయిన మహాపురుషులు. ఆ 63 నాయనార్లో గుగ్గుల కలయ నాయనార్ అని ఒక ఆయనకి ముందు అసలు గుగ్గుల అన్న పేరు కలపలేదు, కలయ నాయనార్ ఆయన పేరు. అమృత ఘటేశ్వరుడు ఉన్న క్షేత్రంలో పుట్టారు ఆయన, ఆయన పేరు కలయ, అందుకని ఈయన పేరు కూడా కలయ అని పిలుస్తుండేవారు. ఈ కలయ నాయనారికి ఒక లక్షణం ఉండేది, ఆయన చేసే పూజ ఏమిటో తెలుసా అండి, ఆయన ఎప్పుడు భగవంతుడి దగ్గర కూర్చొని అనుకునేవాడు, సుగంధిం పుష్టివర్ధనం అంటారు కదా, త్రయంబకం అని పిలుస్తారు కదా, మూడు కన్నులు ఉంటాయి కదా, ఆయన వస్తుంటే సువాసనలు వస్తాయి కదా. ఆనాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం అని అంటుండగా, యమధర్మరాజుని శిక్షించి మార్కండేయుడిని రక్షించడానికి శివలింగంలోంచి ఆవిర్భవించాడు కదా, ఆవిర్భవించినప్పుడు శివుడి కన్నా ముందు శివుని యొక్క సువాసనలు మార్కండేయుడు పీల్చి ఉంటాడు కదా, శివుడొచ్చేశాడు శివుడొచ్చేశాడని పొంగిపోయి ఉంటాడు కదా. ఎంతకీ రానటువంటి రైలు వచ్చేస్తోందని అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఆనందం పొందేస్తామో, ముందు అనౌన్స్మెంటు తర్వాత రైలు ఇంజను కనపడగానే పొంగిపోయినట్టు సుగంధిం ఆ సువాసనలు వస్తుంటే ఎంత పొంగిపోయి ఉంటాడు కదా మార్కండేయుడు. నా పూనిక ఫలించింది, వచ్చేశాడు పరమాత్మ, అదిగో శంకరుడు, అదిగో సుగంధిం, సువాసనలు వచ్చాయి అని ఆ చంద్రశేఖర చంద్రశేఖర అన్నది ఒక్కసారి ఆపేసి ఏడు శివుడిని ఆ సువాసనల వంకిలా చూస్తూ నిలబడిపోయి ఉంటాడు కదా. కాబట్టి శివుడి యొక్క సువాసన అలా ఉంటుంది కదా అని పొంగిపోతూ, నేను అలాంటి వాసన పీలుద్దామని, ఆయన మహా ఐశ్వర్యవంతుడు కలయనాయనార్, రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ఆ గుగ్గిలం వెలిగించి గుగ్గిలం ధూపం వేసేవాడు. ఆ ధూపం అంతా పూజ గది అంతా నిండిపోతే అందులో కూర్చుని మార్కండేయుడు ఇలాగే వాసన పీల్చి ఉండి ఉంటాడు. ఆనాడు అర్జునుడు గబగబా వెళ్ళి తన గాంధీవం ఎత్తి కొడుతున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాసనలు ఇలాగే వచ్చి ఉంటాయి అని ఆ వాసనలు పీలుస్తూ కళ్ళు మూసేసుకుని, ఇవే శంకరుడి శరీరంలోంచి వస్తున్న వాసనలు, ఇక్కడే శివుడు ఉన్నాడని రోమాంచితం అయిపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేలా ఉండిపోతుండేవాడు ఆయన. మీరు చూడండి, భగవంతుణ్ణి పట్టుకోవాలనుకున్నవాడు ఏమంటే మాకు పూజ కుదరట్లేదండి, మాకు ఈ స్తోత్రం రావట్లేదండి అంటాం మనం. మన బతుకంతా ఎక్కడ ఆగిపోతుందంటే దీపంలో రెండొత్తులు వేయాలా, ఒక ఒత్తి వేయాలా.